సార్ సార్ లేదు సార్, వర్క్ అయిపోయింది. అప్లోడ్ కూడా చేశాను, ఐ మీన్ చేస్తున్నాను. అంటే అది చేసేసాను, జస్ట్ నెట్ స్లో ఉంది సార్. ఒక్క 10 మినిట్స్ మీకు వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హా సార్, సార్ 5 మినిట్స్లో అప్లోడ్ చేసేస్తా సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ 5 మినిట్స్. అయినా ఎంతవరకు ఎగరాలో అంతవరకే ఎగరాలి. నాలా కక్కుర్తుకుపోయి హైక్ల గురించి అని ఇంత పెద్ద ప్రాజెక్టులు తీసుకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వదిలించుకోవడానికి ఎవరితో తాత కట్టించుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఏంటి నెట్ రావట్లేదు? ఏంటి ఏంటి, పవర్ పోయిందా? దేవుడా, ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యాలి, పవర్ ఏమో పోయింది. రేయ్, పవర్ ఎందుకు పోయింది? నాకేం తెలుసు. ఎందుకు తీసేశారా పవరు? అక్కడ కొమ్మలు నరుకుతున్నారు, వైర్ల మీద పడిపోయింది. రేయ్, ఎప్పుడు వస్తుందో చెప్పరా. ఇంకో 2 గంటలు వస్తుంది. ఏంటి 2 గంటల? ఏంటి, ఇంకా 2 గంటల వరకు కరెంట్ రాదా? అవునండి, 2 గంటలు రాదంట. ఎందుకు? చెట్లు కొమ్మలపైన కట్ చేస్తున్నారంట. అబ్బా, వీడేంటి ఎప్పుడు అమ్మని చూడనట్టు చూస్తున్నాడు. చిట్టి తల్లి, ఖాళీగానే ఉన్నావు కదమ్మా, కాస్త కాఫీ పెట్టు, తలబద్దలు అవుతుంది. అమ్మా, అయినా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో వాళ్ళకి అర్థం కాదా, లేదా అర్థమైనా కానట్టు ఉంటారా? అయినా అమ్మా, నాకు వర్క్ అవ్వలేదు, పవర్ పోయింది. నీ తల కాదు, నా తల బద్దలు అవుతుంది. అందుకే కదమ్మా, కాస్త కాఫీ పెట్టుకొని తాగు, తగ్గుతుంది. అదే చేతో నాకు గుక్కడు పోయి. ఏంది గుక్కడు పోయాలా అమ్మా? గుక్కడు కాఫీయా? అమ్మాయి కాఫీ బాగా పెడుతుందన్నమాట. ఇంత అందంగా ఉందేంటి. పొద్దు నుంచి ఆ పాటలు వినడం కాదు, బయటికి వెళ్ళి అలాంటి పాటలు తీసుకురా. ఏంటి, నేను పాటలు వింటున్నానా? పొద్దు నుండి ఇక్కడ కష్టపడి కొట్టించుకుంటుంటే అసలు ఇంట్లో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే తెలుసా? అయినా నేను బయటికి పోను. సర్లే, ఓ పంజీ, బయటికి వెళ్ళదు కానీ పైన ఆరేసిన బట్టలునే వెళ్ళి తీసుకురా. ఏంటి నేనా? నేను వెళ్ళను. ఈ వంకతో పైన అమ్మాయిని చూసి రావచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర వైఫై డాంగల్ ఏమైనా ఉందా? ఉంది, కానీ ఇక్కడ సిగ్నల్స్ రావు. అంటే ఇక్కడ సిగ్నల్ వస్తుందేమో అని వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా పెండింగ్లో ఉంది. 1 మినిట్. ఎక్స్క్యూజ్ మీ. వస్తుందా? 1 మినిట్. ఇలాంటప్పుడు మనం చేసేది ఒకటేనండి. ఏంటండి? పవర్ వచ్చేవారు కాగడం. అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ. అదే చేత్తో ఒక గుక్కెడు మీరు కూడా తీసుకోండి. అంటే రోజు మేము మాట్లాడుకునేవి మీకు వినిపిస్తాయా? అంటే అన్నీ వినపడవు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే వినపడతాయి. ఇవాళ్టి వరకు వినపడలేదు, రేపటి నుంచి వినపడొచ్చేమో. అనే శకలు ఉన్నాయి నేలో. కాఫీ చాలా బాగా పెట్టారండి, ఇంత టెన్షన్లోను. కాఫీ బాగుందన్నారు, ఓకే, టెన్షన్ ఏంటి? మీరు మాట్లాడుతున్నారు కానీ ఐ థింక్ ఆఫీస్ వర్క్ మీ మైండ్లోనే తిరుగుతుంది, అది నాకు కనబడుతుంది. మీరన్నది కరెక్టే, కానీ మీకు లేదా టెన్షన్? ఐ మీన్ ఆఫీస్ టెన్షన్. ఏదైనా
తీసుకుంటేనే ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెన్షన్ అనుకోండి, తీసుకోండి. ఇప్పుడు టెన్షన్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. సో తీసుకుంటేనే ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీ టెన్షన్ నాకు ఇచ్చారని. లేదండి, అది మా ఫ్రెండ్ది. ఓ, అయితే మీ ఫ్రెండ్ టెన్షన్ మీరు తీసుకున్నారా? అవును. మీది బీటెక్ ఏ ఇయర్ లో కంప్లీట్ అయింది? ఏజ్ ఎంత డైరెక్ట్ గా అడగొచ్చుగా. 2021. మరి మీరు? 28 అండి. 28 ఏంటి నా ఏజ్? నా మనసులో అనుకుంది ఈయనకెలా తెలిసింది? మీరు మనసులో అనుకునేది నాకెలా వినిపించింది అనుకున్నారా? మీరు మనసులో అనుకునేది పైకనేశారు. ఓ, మీరు అమ్మాయిలతో చాలా బాగా మాట్లాడతారనుకుంటా? అంటే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అని అనుకుంటున్నారా? నో నో, ఇలా మాట్లాడితే ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అవుతుందని చిన్న కాంప్లిమెంట్ అంతే. నిజం చెప్తున్నా, ఫ్రెండ్స్ లో గర్ల్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ లేరండి. నిజం చెప్తున్నప్పుడు మళ్ళీ నిజం అని మెన్షన్ చేయడం ఎందుకు? ఏమో, ఇన్ ఫ్యూచర్ మన ఇద్దరి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఇదేమన్నా కనెక్ట్ అవుతుందేమో చూడండి. సారీ. లేదండి, సిగ్నల్స్ చాలా వీక్గా ఉన్నాయి. అయినా పవర్ పోతుందని మీరు అనుకున్నారా? అది ప్రకృతి విపత్తు అండి, దానికి మనమేం చేస్తాం? ఇలా మా టీమ్ లీడ్ అనుకుంటే బాగుండు. అయినా పవర్ కట్ అయ్యాక నాకన్నా ఎక్కువ మీరే ఫీల్ అయినట్టున్నారు. నిజానికి నా వర్క్ డెడ్ లైన్ అండి, ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. మీ టీమ్ లీడ్ ఏమన్నారా? ఎందుకన్నాడు? అతి నీచంగా నికృష్టంగా తిట్టి అసహ్యంగా చూసి మరీ వెళ్ళిపోతాడు. మరి మీరు ఫీల్ అవ్వరా? ఎందుకవును, వీకెండ్ వరకు సహించి సహించి నన్నంత నీచంగా తిట్టిన వాణ్ణి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను నా ఫ్రెండ్ కలిసి కసితో ఫుల్ బాటిల్ లేపేస్తాం. దానివల్ల నా కోపాన్ని చంపి నన్ను తిట్టిన వాళ్ళని బ్రతికిస్తా. అంతేకాదు, నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది తెలుసా? నిజమండి, నాలాంటి వారు చాలానే ఉన్నారు ఈ లోకంలో. అయితే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు హ్యాపీగా ఉంటారన్నమాట, నో టెన్షన్స్. ప్రెజెంట్ లైఫ్ లో ఖచ్చితంగా హ్యాపీ అనేది ఉండదండి, మనమే క్రియేట్ చేసుకోవాలి దాన్ని. హ్యాపీని క్రియేట్ చేసుకోవాలా? అవునండి, మనం ఇంతవరకు చేసింది అదే కదా. అదేనండి, కొంచెంసేపటి వరకు మనం వర్క్ టెన్షన్ లో ఉన్నాం, అది కంప్లీట్ చేయలేదు. సో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా. ఓ, అయినా ఈ హ్యాపీనెస్ మీరు క్రియేట్ చేసిందేగా. లేదండి, మీరున్నారు కాబట్టి క్రియేట్ అయింది. పోనీలే, ఎలాగో అలా క్రియేట్ అయింది కదా. అవును, ప్రతిదానికి బాగా చెప్తున్నారు సమాధానాలు. మీరేమైనా రైటరా? రైటరా? నేనా? చిన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో వచ్చిన ఆన్సర్ రాయకుండా పేపర్ని తిరిగిచ్చేసేవాణ్ణి. నేను రైటర్ ఏంటండి బాబు? అయితే మీ చిన్నప్పుడు ఎడ్యుకేషన్ అంతా డల్ గా గడిచిందనమాట. లేదండి, బ్రైట్ గానే గడిచింది. ఎందుకంటే మా క్లాస్లో అమ్మాయిలు చాలా బాగుండేవారు. అయినా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టదా? నాకైతే నరకంలా అనిపిస్తుంది. నాకు బోర్ కొడితే ఇలా మీలా కొంతమందికి బోర్ కొట్టే వరకు మాట్లాడతా. ఐ మీన్, అందులో అమ్మాయిలుండొచ్చు, అబ్బాయిలుండొచ్చు, అంతేగాని గర్ల్ ఫ్రెండ్స్ కాదండో. మళ్ళీ ఎందుకు ఆగిపోయారు? సపరేట్ గా అబ్బాయిలుండొచ్చు, అమ్మాయిలుండొచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ అంటే ఓన్లీ అమ్మాయిలే ఫ్రెండ్స్ అండి, ఓన్లీ అమ్మాయిలు, నో గర్ల్ ఫ్రెండ్స్ అండి. కరెక్టే అనుకోండి, కానీ నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి అడిక్ట్ అయిపోయాను. టైం టు టైం వెళ్ళనక్కర్లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని వెదర్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఈ డెడ్ లైన్ టెన్షన్ ఉంటుంది, బట్ నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. సడన్ గా ఆఫీస్ కి రావాలి, తప్పదు అంటే? తప్పదు అంటే తప్పించుకునేంత తెలివితేటలు లేవండి, ఖచ్చితంగా వెళ్తాను. అవును, ఇందాక నుంచి మీరే క్వశ్చన్ చేస్తున్నారు, అసలు మీరు చెప్పండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఇంత అందమైన బలమైన అభిప్రాయం లేదండి, నా బతకానికి వర్క్ ఫ్రమ్ హోమే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది. మీకు విషయం తెలుసా, మొన్న నాకు మ్యాథ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటేనే చేసుకుంటా అని చెప్పా. అదేంటి అంటే, మన కష్టాలు తెలిసిన వారితో ట్రావెల్ చేయడం బెటర్ అని. అయితే ట్రావెల్ చేయడానికి, అదే ట్రావెల్ చేయడానికి మీరు రెడీ అన్నమాట? నీ మీనింగ్ లో ఏదో తేడా కొడుతుంది. అబ్బే, అలా ఏం లేదండి, మీ ట్రావెల్ చేయడానికి రెడీయా అని. ఓ, అంటే ఈ ఏజ్ లో మ్యాచెస్ చూడడం కామనే కదండి. అంటే
మీ మనసులో ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా? అవును, మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? బాయ్ ఫ్రెండ్స్ ఏనా? పర్వాలేదు, డైరెక్ట్ గా అడగొచ్చు, నేనేం ఫీల్ అవ్వను. అయ్యో అది కాదండి, నేను జనరల్ గా అడిగా. మీ అబ్బాయిలందరూ ఫస్ట్ జనరల్ గానే అడుగుతారు, ఆ తర్వాతే ఫీల్ అవుతారు. అయినా మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నేనెందుకు ఫీల్ అవుతానండి? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే మీరు ఫీల్ అవ్వరా? సరే సరే, ఈ టాపిక్ ఇక్కడతో వదిలేయడం బెటర్. బై ద వే, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో బాయ్స్ ఉన్నారు, కానీ బాయ్ ఫ్రెండ్స్ మాత్రం లేరు. ఇదెక్కడో విన్నట్టుంది కదా? అన్నట్టుంది. హే, వైఫై కనెక్ట్ అయింది, డాంగల్ వర్క్ చేస్తుంది అనుకుంటా. పవర్ వచ్చింది. మీతో మాట్లాడుతూ టైమే తెలియలేదు. ఇంతకీ మీ పేరు? నా పేరు ఆర్యన్. మీ పేరు? హాసిని. ఏ మాట కామాట, ఈ పవర్ కట్ లో మీ దగ్గర నుంచి చాలా జీవిత సత్యాలు నేర్చుకున్నాను. సర్లేండి, వెళ్ళి వర్క్ చేయాలి, లేకపోతే మళ్ళీ వీకెండ్ పార్టీ చేసుకుని వాణ్ణి తిట్టాల్సి వస్తుంది. ఇప్పటిదాకా వర్క్ గురించి ఇంత మాట్లాడి మీరే. చూడండి, పొలిటికల్ లీడర్స్ కూడా పవర్ లేనప్పుడే ఎక్కువ నీతులు చెప్తారు, నేనెంత అండి? ఓకే, వస్తానండి. సరే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ ఎప్పుడు? వచ్చేది సమ్మర్. ఈసారి చాలా గట్టిగా పవర్ కట్ అవ్వాలని కోరుకోండి.